విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కొనుగోళ్లపై వివరణ కోరుతూ కమిషన్ ఇచ్చిన నోటీస్ గడువు మరికొద్ది గంటలు ముగియనుంది. మరి గడువులోపు కేసీఆర్ వివరణిస్తారా లేక మరికొంత గడువు కోరుతారా? ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన నోటీసుపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? దీనిపై పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠకర చర్చ నడుస్తోంది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ గతంలో నోటీస్ ఇచ్చింది. రాతపూర్వకంగా జూన్ 15వ తేదీ వరకు వివరణ ఇవ్వాలని డెడ్లైన్ పెట్టింది. కానీ జులై 30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కోరారు. దానికి కమిషన్ అంగీకరించలేదు. ఇప్పటికే విద్యుత్ అంశాలపై పలువురు అధికారులు, మాజీ ఆఫీసర్లు కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అప్పటి విద్యుత్ కొనుగోలు విధానంపై, రెండు థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి జరిగిన ఉల్లంఘనలపై, టెండర్ విధానాన్ని పాటించకపోవడంపై కమిషన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో లోక్సభ ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలోనే కమిషన్ నుంచి కేసీఆర్ కు నోటీసు వెళ్లిందని, ఎన్నికల హడావుడి ఉన్నందున జులై 30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేశారని కమిషన్ వర్గాల ద్వారా తెలిసింది. గత నెల 13న ఎన్నికల పోలింగ్ ముగిసిపోవడంతో ఆ హడావుడి ఏదీ లేనందున జూన్ 15 వరకు రిప్లై పంపాల్సిందిగా కమిషన్ నొక్కి చెప్పినట్లుగా తెలిసింది. ఆ డెడ్ లైన్ విషయాన్ని జ్యుడిషియల్ కమిషన్ హెడ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వెల్లడించారు. కేసీఆర్ కోరినట్లుగా గడువు పొడిగించబోమని, ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి తక్కువ సమయం ఉన్నందున జూన్ 15 వరకు ఇవ్వాల్సిందేనని క్లారిటీ ఇచ్చినట్లు కూడా జస్టిస్ రెడ్డి వివరించారు. కేసీఆర్ నుంచి గురువారం వరకు కమిషన్ కు ఎలాంటి రిప్లై రాలేదని ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి. గతంలో సూచించినట్లుగానే జూన్ 15 వరకు కేసీఆర్ నుంచి రిప్లై రాని పక్షంలో కమిషన్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న వెలువడడం, జూన్ 6 నుంచి ఎలక్షన్ కోడ్ ఎత్తివేయడంతో కేసీఆర్ గతంలో ప్రస్తావించిన ఎలక్షన్ హడావుడి ఏమీ లేనందున రిప్లై ఇవ్వడానికి ఆ రీజన్ అడ్డం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కమిషన్ కు రిప్లై రాకపోతే సమన్లు జారీ చేసే అవకాశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కమిషన్ ఆదేశించినా కేసీఆర్ స్పందించని కారణంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనే అంశాన్ని కేసీఆర్ కు జారీ చేసే సమన్లలో ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐఏఎస్ అధికారులు సురేష్ చంద, అరవింద్ కుమార్ సహా ట్రాన్స్కో, జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు తదితరులు కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీహెచ్ఈఎల్ అధికారులతోనూ కమిషన్ సమావేశమై వివరాలను తీసుకుంది. వారు వెల్లడించిన వివరాలను పరిగణలోకి తీసుకునే కమిషన్ కేసీఆర్ నుంచి వచ్చే రిప్లై, అందులో ఆయన ఇచ్చే వివరణను స్టడీ చేయాలనుకుంటోంది. కానీ ఇప్పటి వరకు కేసీఆర్ నుంచి రిప్లై రాకపోవడంతో తదుపరి కమిషన్ ఎలా స్పందిస్తుందనే దానిపై సస్పెన్స్ నెలకొంది.